వెల్కమ్ బ్యాక్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? జనరల్గా మనం బౌలులో కూరలు తీసుకుంటాం కదా, నారాయణ రోడ్డు ఇలా బౌల్లో రైస్ తీస్తారనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నేను బట్టల మీద రీసెర్చ్ చేశా కదా, ఇప్పుడు ఎందుకు రైస్ మీద రీసెర్చ్ చేద్దామని అటాక్ చేశాను. దీని గురించి ఒక పెద్ద కథ ఉంది, నేను మొత్తం బ్లాగ్లోకి వెళ్ళాక డీటెయిల్గా మాట్లాడుకుంటా వండుకుందాం. రైస్ దుకాణం ఎందుకు పెట్టానంటే, మామూలుగా బయట కంట్రీలో ఉన్నప్పుడు మనకి ఇండియన్ రైస్కి చాలా వాల్యూ ఇస్తాం. మెయిన్ సోనా మసూరి, బాస్మతి ప్రతి షాప్లో దొరుకుద్ది, సోనా మసూరి మాత్రం అసలు సాటిస్ఫాక్షనే ఉండదు అన్ని చోట్ల, చాలా రేర్గా నచ్చుద్ది మనకి. ఇది యాక్చువల్గా మేము కొత్తగా ట్రై చేస్తాను అనమాట, డెకాన్ రైస్ అని చెప్పేసి రీసెంట్గా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వాళ్ళు ఏంటంటే చూసి ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వమన్నారు. సరే ఒకసారి స్టార్ట్ చేసాం. ఫస్ట్ నేను ఇడ్లీ రైస్ కొన్నాను, చాలా బాగుంది. తర్వాత సోనా మసూరి తీసుకున్నాం. అది తీసుకున్నాక వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా బాగుందని చెప్పినాక వాళ్ళు ఏం చేశారంటే, మేము మా దగ్గర ఉన్న అన్ని రకాల రైస్ను పంపిస్తాము, మీరు టేస్ట్ ఇట్ మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి అన్నారు. సో ఇక ఎట్లాగో ఫీడ్బ్యాక్ దాకా వచ్చింది కదా, అందుకనే అనుకున్నాను ఈ రైసులతో ఏదన్నా ఒక వ్లాగ్లో ఒక మంచి ఛాలెంజ్లా చేద్దామని ప్లాన్ చేశాను. కాకపోతే ఇందులో అన్ని రైసులు పెట్టాను, లెట్స్ సీ చూడాలి ఈ ఫ్యామిలీ ఛాలెంజ్లో ఎవరికి ఏ రైస్ వస్తుందో. ఇంకా రండి లేట్ ఎందుకు, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రైసులన్నిటి పేర్లు నేను స్లిప్పుల్లో రాశాను. మీ ఇద్దరు టీము ఒక రైస్ ఫ్రైడ్ రైస్ చేస్తారు, మా ఇద్దరు టీము ఒక రైస్ తో టమాటా రైస్ చేస్తారు. బన్ను నేను ఒక టీము ఇద్దరికి బాస్మతి రైస్ ఎట్ వచ్చింది, నేను ఒక్కొక్కటి ఒక్కొక్క పేరే రాసాను. ఒకసారి చూడరా, ఇది నీ రేటింగ్ కదా. లేదులే మనకు తెలియకుండా మొత్తం రాసాడు, మళ్ళీ రాసాడు. ఇదిగో ఇక్కడ పాయింట్ అది కాదు, నువ్వు ఇక్కడ మోసం చేసినందుకు ఇన్స్టెంట్ పాటు మాది. సో మీరు పొయ్యి మీద వండుకుంటారు, కుక్కర్లో వండుకుంటారు, మోసం చేయలే. ఇక్కడ పాయింట్ తెలుసుకో, ఎవరైనా ఇడ్లీ రైస్ తోటి బిర్యానీ అయి వండుతారా, టమాటా రైస్ ఫ్రైడ్ రైస్ వండరు కదా. నువ్వు ఇలాంటి వాళ్ళు ఏదైనా ఏ రైస్ పెట్టైనా వండుతారు, బ్రౌన్ రైస్ పెట్టి కూడా వండుతారు. అందుకనే నేను బాస్మతి రైస్ రాసింది. అయిపోయింది కదా, బాస్మతి రైస్ తోనే నేను చేస్తాను, బట్ ఇన్స్టెంట్ పాట్ ఇక్కడ నువ్వు మోసం చేసినందుకు. బన్ను రారా, మాది అదే జాను. అరే దాంతో ఎట్టుంటుందో, ఆల్రెడీ మనం ఇది చేయాలనుకుందాం. ఏ పగిలిపోద్ది బాబు, సర్లే కొట్టుకోవద్దు, చెర్రు రెండు కప్పు తీసుకున్నావు రెండు. అసలు ఈ గొడవ ఏంటి ఇక్కడ, సరే రండి రండి. స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చూపించాలి. యాక్చువల్గా ఈ రైసుల్లో డిఫరెన్స్, యాక్చువల్గా ఇన్ని రైసుల్లో ఇంత డిఫరెన్స్ యాక్చువల్గా నాకు తెలీదు. ఇవి బ్రౌన్ రైస్, మామూలుగా మాకు ఇక్కడ బ్రౌన్ బాస్మతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుద్ది, కానీ ఫస్ట్ టైం బ్రౌన్లో సోనా మసూరి అనమాట. చాలా బాగున్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం కంపారిటివ్లీ టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి మామూలు రైస్ మీద. ఇదేంటంటే కొంచెం పాలిష్డ్ సోనా మసూరి, చాలా వైట్గా బాగా ఎక్కువ పాలిష్ చేస్తుంది, బట్ టేస్ట్ వైజ్ పొడి పొడి ఆడితే అయితే ఇది చాలా బాగా నచ్చింది. ఇది డైట్ రైస్ అనమాట, ఇది మేము ఒక్కసారి తిన్నాము, మా పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు, కానీ బట్ గ్రాడ్యువల్గా మంత్లీ తినగా మరి ఇది లో కొలెస్ట్రాల్ అంట, సో అప్పుడు డిఫరెన్స్ ఉంటుందేమో. ఇది ఒకసారి తిన్నాం కాబట్టి నేను అంత డెప్త్గా చెప్పలేను, బట్ టేస్ట్ వైజ్ ఈజ్ గుడ్, అదొక్కటి తెలుసు. ఇంక ఇడ్లీ రైస్ అయితే చెప్పనే అక్కర్లేదు, చాలాసార్లు ఇడ్లీ రైస్ తినేసాం, చాలా ఫ్రెష్గా బాగున్నట్టు అనిపించింది. ఇవి పొన్ని బాయిల్డ్ రైస్ యాక్చువల్గా ఇడ్లీ రైస్లోనే, ఇదేమో బాస్మతి రైస్. ఇప్పటిదాకా నేను నెల రోజుల నుంచి బిర్యానీలు వీటితోనే చేసి తినేస్తున్నాము, మీకు తెలిసిందే కదా మాది బిర్యానీ ఫ్యామిలీ కదా. సో అందుకని ఈ బాస్మతి రైస్ బాగా వాడింది, ఇవన్నీ కూడా వాడాం కానీ బట్ ఆ డైట్ రైస్ మాత్రం ఎక్కువ వాడలా. సో ఇప్పుడు బాస్మతి రైస్తో ఈ రెండు చేయబోతున్నాం అనమాట. ఇంకా లేట్ ఎందుకు, పదండి చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు కడిగినా బియ్యం ఆ రోజాను ఈ మాత్రం తినిపోతే ఎలా, కానీ కానీ నువ్వు అడుక్కుంటావు. ఇక్కడ మాత్రం ఇక్కడ గొడవ జరుగుతానే ఉంది బియ్యంతో ఎవరు ఎక్కువ ఆడుకోవాలని. ఎంత వాటర్ పోయాలి, ఒకటికి ఒకటిన్నర. చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ కొన్నేళ్ల తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాడు తను, నాకు జీవితంలో ఫస్ట్ టైం నేర్పించాడు ఒక చికెన్ కూర. అప్పటి నుంచి 20 ఏళ్ళు ఏం అందపరుచుకుంటున్నా, 20 ఏళ్ళు అయినా కూడా ఆ చికెన్ కూర నేను చండాలంగానే చేస్తున్నాను. చూసావా టీచర్ ప్రాబ్లం ఇక్కడ, అయ్యా లెక్క తప్పుపోయి మాక. ఎన్ని కప్పులు పోయాలి, ఒకటికి ఒకటిన్నర, 4 కప్పులు ఎన్ని పోసుకుంటావు నీ ఇష్టం. ఇట్లా ఛాలెంజ్ అని పెట్టుకుని హెల్ప్ నన్ను అడుగుతావేంటి, నువ్వు చెప్పేశావుగా. నేను చేయను అసలు,
ఇప్పుడు నా టర్న్ అన్నమాట. నేను టమాటా రైస్ అంటే చాలామంది ఏంటంటే విడివిడిగా కలుపుతారు, నేనైతే అలా చేయను. నేను మామూలుగా టమాటా నీదుకోండి, ప్లమ్ టమాటా ప్యూరీ ఉంటుంది, మామూలుగా అయితే ఫ్రెష్ కూడా మ్యాష్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా మిక్సీ కొట్టి పెట్టుకోవచ్చు, లేదా టిన్ అయినా వాడచ్చు, ఏదైనా ఓకే. నేను ఇంట్లో ఎక్కువ టమాటాలు ఉంటే మొత్తం మిక్సీ కొట్టి వాడతాను, లేదంటే మాత్రం బయట టిన్ ప్యూరీ ఉంటుంది కదా, టమాటాలు మనకు తక్కువ ఉన్నప్పుడు నేను ఒకసారి టిన్ వాడేస్తాను. ఆర్గానిక్ వాడితే మంచిది, బట్ ఒక్కొక్కసారి నేను ఆర్గానిక్ వాడతాను, ఒక్కొక్కసారి మామూలుదైన వాడేస్తాను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి బాగా మనం కుక్ చేస్తాం కాబట్టి. కొంచెం కొంచెం మనకి పలావ్కి వేసినట్టే లిమిటెడ్గా వేసేటివే అనమాట, పలావాకు ఇలాంటివన్నీ ఇందులో ఆయిల్లో వేసేసి కొంచెం రోస్ట్ చేసేస్తాం. నేను రెసిపీలా చెప్పను, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే టమాటా రైస్ అంటే, అందుకని నేను సింపుల్గా నేను చేస్తా మీకు చూపించేస్తాను. ఫ్రైడ్ రైస్ చెప్పి రెసిపీ ఇప్పుడు నీకు అవసరం కాదు, నేను చెప్పను, నువ్వే చేయాలి. ఇందాక పేపర్ దగ్గర చీటీల దగ్గర మోసం చేసావు, యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పు. అరే వాళ్ళందరికీ వచ్చి నీ ఒక్కడికే రాదు, తెలివితే అట్లా చేయి కానీ ఇప్పుడు తెలుస్తుంది నీకు. బిట్టు మనం లేట్ అయిపోతాం బిట్టు, ఏం చేస్తున్నావు నువ్వు? బన్ను వాళ్ళిద్దరు అట్టాగే, ఇదిగో వాళ్ళు నిజంగా భలే హెల్పర్లు, మేమిద్దరం పెట్టుకున్న హెల్పర్లు, ఎవరికి వాళ్ళు కూసుకొని తింటున్నారు. అమ్మో లేట్ అయిపోతుంది, అయిపోద్ది అయిపోద్ది, నువ్వు తీస్తున్నావుగా సింగిల్ వీడియో. బిట్టు కుక్ చేయకుండా ఏం చేస్తావు ఇక్కడ? నేను మీకు ఇది ఒకటి చూపించాలి, నేను మామూలుగా మింట్ని శుభ్రంగా కడిగేసి ఒలిసేసి ఫ్రోజన్లో వేసుకుంటా, దగ్గర చూపిస్తానే. ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి, ఐస్ కట్టినట్టు. వీటిని డైరెక్ట్ నూనెలో వేసేసినప్పుడు చాలా బాగుంటాయి, అందుకని ఎప్పటికప్పుడు మింట్ తెచ్చుకున్నా ఎక్కువ రోజు నిల్వ ఉండదు కదా, అలా జిప్లోక్లో వేసుకునే అలవాటు. మీలో చాలామంది చేస్తారనుకుంటా, ఈవెన్ నేను కొరియాండర్ కూడా కడిగేసి చాప్ చేసి వేసుకొని వేసేస్తాను. అంటే చాప్ చేసి అంటే ఐ మీన్ దీంట్లో వేయటం కాదు, నేను ఫ్రోజన్లో పెట్టేసుకుంటాను అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు కదా. ఇందాక నేను మీకు ఇవి వేసా కదా తాలింపువి, పలావ్కి సంబంధించినవి. వీళ్ళు జస్ట్ కాపీ కొడుతున్నారు బేసిక్గా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయటం, ఆ టమాటా ప్యూరీ వేయించడం, వేసేసినాక గరం మసాలా. నా పలావ్ది బిర్యానీది గరం మసాలా అంటే ఒకటే కదా, నేను చెప్పను అదే వేస్తా. యాక్చువల్గా ఇప్పుడు వీడియో పేరుతో నేను మీకు అన్ని చెబుతా చేస్తున్నా కదా, సేమ్ ఇది కాపీ కొడతాడు ఇప్పుడు తను. మూసుకొని మూతలు పెట్టు, దేని మూతలు దాని ఏంటది, నువ్వు అది తీసి ఇందులో పెట్టు, అయిపోదు పడతాయి ఫ్రోజన్. రే పక్కన ఉన్న టీముకి నువ్వు హెల్ప్ చేయకూడదు రా, ఇటు నువ్వు ఈ మూడు తీసుకెళ్ళి రేకలు సద్రా, మరి బేవర్సుకున్నాను కూడా. గుడ్ జాబ్. ఎప్పుడు పక్కన వాళ్ళు పని చేస్తావేంటరా, నీ పని నువ్వు చేసుకోకుండా టైం పట్టుద్ది, 8 అవుతుంది, కడుపు కూడా కాలుతున్నట్టుంది. అరే చిగ్గలేనాడు మన తిప్పరా ఒకసారి, పోతే మనకెందుకురా, పర్లేదురా. నీకు ఇదేం పిచ్చి, కాలుతుంది ఇది, అది అది పొడు పక్కన వాళ్ళకి బాగా చేయి హెల్ప్. ఇదిగోండి నేను బిర్యానీలో వేసే ఇది ఒక మసాలా ఒక స్పూన్ వేసాను, గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను. టమాటా రైస్లో యాక్చువల్గా చాలామంది మసాలాలు పెద్ద వాడరు, ఏంటంటే ఇలా ప్యూరీ చేసి మింట్ వేసి ఇలా చేసినప్పుడు మసాలాలు కూడా వేస్తే అసలు అరోమా ఆ టేస్ట్ ఆ ఫీలే వేరనమాట. రైస్ నేను ఇదంతా కలిపి పెట్టేస్తాను యాక్చువల్గా, మొత్తం ఉప్పు అవన్నీ వేసేస్తాను, బట్ సాల్ట్ రైస్ వాటర్ పోసిన ఒకసారి చెక్ చేసి అప్పుడు కుక్కర్లో పెట్టేసేయటమే. ఇది 4 మినిట్స్ పెట్టేస్తాను, చాలా బాగా ఉడుకుద్ది. కాకపోతే ఏంటంటే మీరు రైస్ కుక్కర్లో దాంట్లో మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా వండొచ్చు, కాకపోతే మా పాపకి నాకు ఇందులో తినాలని డిసైడ్ అయిపోయాం వాళ్ళ, ఎందుకంటే మాకు స్లిప్పుల్లో వచ్చినప్పుడు మేమే కదా ఈ సెలెక్ట్ చేసుకుంది.
ఇన్స్టెంట్ పాట్లో కూడా నేను పొయ్యి మీద వండినట్టు వండేస్తుంటాను. చాలామంది జనరల్గా ఈజీగా అయిపోద్దని అన్ని ప్రెషర్ కుక్లో వండుతారు, బట్ నాకు పొయ్యి మీద వండినట్టు వండి దాన్ని చివరిలో ప్రెషర్ కుక్ పెట్టడం అలవాటు. ఇదిగో నీది కూడా నేనే తిప్పుతున్నాను, వీడియోస్ వస్తున్నావు కాబట్టి. ఏం మసాలా వేయాలో చెబుతారు. ఇదిగో ఎక్కువైపోయింది, నువ్వే చూసుకో. వేసి మొత్తం వెయ్యి. నా మీద వస్తుంది ఇంక లిటిల్ పెట్టాయి. ఏయ్ లిటిల్ బిట్, ఏయ్ వెరీ లిటిల్ బిట్. చేసి తీసుకోండి, ఇంకా చాలు బ్యాక్ వెళ్ళి. గుడ్ జాబ్. అవి ఊదకూడదే, హే కాలుద్ది. సో మేము చేసే రెసిపీ ఏంటంటే, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రోజన్ తీసుకొచ్చి అవి బాయిల్ చేసి సోయా సాస్ కొంచెం యాడ్ చేసాము, తర్వాత మళ్ళీ తిప్పాలి ఇలా. నెక్స్ట్ ఏం వేద్దాం బిట్టు? జింజర్ సోయా సాస్ చివరిలో వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన వస్తుంది, అది ముందు వేయాలి. దాని దాని చెయ్యి కూడా కడగాలి. అసలు నువ్వు ఎవరి టీమే? నో నో బిట్టు, హాట్గా ఉండాలి. ఇదేమో అన్ని గట్టులు ఎక్కి ఇల్లంతా పాడు చేస్తా. హాట్గా ఉందమ్మా. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? షుగర్ కాదా? సాల్ట్. అది ఎక్కువ వేసావు. ఈ జాగ్రత్తకి ఇయ్యి, నువ్వు ఒకేసారి అంతంత ఈ తొందరగా ఇరా. నేను ఇప్పుడు ఇందులో రైసు వాటర్ పోసి పెట్టేశాను. ఇందాక ఆల్రెడీ ఉప్పేసా కదా, కొంచెం ఉప్పేయాల్సి వస్తుంది. ఇది ఇలా మొత్తం రైసు వాటర్ యాడ్ చేసేసి ఇందులో కలిపేశాను. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, ఉడికినా కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ ఇంకొంచెం పట్టుద్ది, ఎందుకంటే టమాటాల పులుపు కదా, సాల్ట్ కొంచెం పడతానే ఉంటుంది. నీరు మాడిపోతుంది. నీ రైస్ బాస్మతి రైస్ ఎలా ఉందో సార్ నేను చూపిస్తాను. చాలా ఫ్లఫీగా, చాలా లాంగ్గా, చాలా బాగా వచ్చింది. ఇది ఇదేంటి, మనం రైస్ కుక్కర్లో వండాం కాబట్టి ఇంత ఫ్లఫీగా వచ్చింది. ఎన్ని రైసులు ట్రై చేసావు కదా? బాస్మతికి అండ్ సోనామసూరికి కూడా మేము 15 ఏళ్ళ నుంచి రీసెర్చ్లు చేసిన వాళ్ళని చేస్తూనే ఉన్నాం. బాగా సాటిస్ఫైడ్ అనిపించింది. బిర్యానీకి, పలావులకి అసలు కత్తిలా ఉంది రైస్ మాత్రం. సోనామసూరి అయితే కొంచెం మేము బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అది కూడా అంటే కొన్ని సోనామసూరి కొంచెం ఇంత తినగానే చాలా హెవీగా అనిపించి అంటే భారీగా ఉంటుంది పొట్ట. కానీ అది ఇది మాత్రం బాగుంది. ఇది యాక్చువల్గా కర్నూలు బియ్యం అని చెప్పారు. ఇది ఉంటుందే కర్నూలు బియ్యంలో ఉన్న క్వాలిటీ చాలా ఫీల్ బాగుంది. అది మాత్రం జనరల్గా నాకు అమ్మాయిలు కూడా చెప్పారు కర్నూలు బియ్యం చాలా మంచి క్వాలిటీ ఉంటాయని. అది మాత్రం వత్తిట్టు అనిపించింది సోనామసూరి దగ్గర. చెప్పాను కదా మీకు, డైట్ రైస్ మేము ఒక్కసారి ట్రై చేసాము కానీ టేస్ట్ బాగున్నాయి. బట్ 1 మంత్ ట్రై చేసి వెయిట్ తగ్గితే అప్పుడు నిజంగానే ఇంకో బస్తా తెప్పించుకోవాలి. నీది నేను దిప్పుతున్నాను, వీడియో తీస్తున్నామని. యాక్చువల్గా నీది అయిపోయింది. బిట్టు ఏంట్రా మంత్రాలు చదువుతున్నావు ఏంటి రై అది ఉండటానికి? ఇంకా జస్ట్ దీన్ని ప్రెషర్ కుక్లో మామూలుగా 4 మినిట్స్ పెట్టడమే. ఇది ఆనియన్ చిల్లీ సాలను చాలా బాగా వచ్చింది టేస్ట్. అంటే నాది నేను చేసుకున్నాగా అందుకే అట్టాగే చెప్పుకుంటాను. బట్ మీ అందరూ నాకన్నా చాలా బాగా చేస్తారు కాబట్టి నేను పెద్దగా చెప్పేది లేదు. సో ముక్కలు గిక్కలు ఏం లేవు, జస్ట్ ఆనియన్స్ చిల్లీసే. సో ఈ రెండు రైస్లో, ఒకటి ఫ్రైడ్ రైస్లో అండ్ ఒకటి టమాటా రైస్లో బాగుంటుంది కదా సైడ్, అందుకని వాళ్ళు ఈ రైస్ ఛాలెంజ్ మీటింగ్ పెట్టామన్నమాట. డిన్నర్కి సండే కదా స్పెషల్గా ఉండాలని. ఇప్పుడు నేను ప్లేటింగ్ రెడీ చేస్తాను. యాక్చువల్గా టమాటా రైస్ ఇంకా కుక్కర్లోనే ఉంది, అవ్వలేదు. ఏళ్ళది మాత్రం అయిపోయింది. ఈలోపు వెయిట్ చేయటం ఎందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర మేము ఎక్కడైతే రైస్ కొన్నామో అక్కడ స్నాక్స్ కూడా కొన్నాము. మీకు ఒక్కసారి చూపిస్తాను రండి, టేస్ట్ కూడా చేసాము, మీ ఫీడ్బ్యాక్ ఇస్తాను దాని గురించి కూడా. ఇవి వీళ్ళ దగ్గర మేము ట్రై చేసిన స్నాక్స్. ఫస్ట్ టైం బియ్యం తెప్పించుకున్నప్పుడు రైస్తో పాటు ఫ్యూ స్నాక్స్ ఆర్డర్ చేశాము. టేస్ట్ చాలా బాగున్నాయని చెప్పేసి మిగతా రకాలు కూడా ఆర్డర్ చేశాము. కానీ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది మాత్రం స్పినాచ్వి చాలా బాగున్నాయి. స్పినాచ్ స్నాక్స్ కొంచెం ట్యాంగీ మిక్స్ అయ్యి చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా మనకి చక్రాలు స్పినాచ్తో చేసినాయి కదా, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. వీటన్నిటి టెక్స్చర్ కూడా యాక్చువల్గా కొంచెం గుజరాతీ ఫ్లేవర్ మిక్స్ అయినట్టుంది. లైట్ స్వీట్ అండ్ సాల్ట్ ట్యాంగీ ఫ్లేవర్లా ఉందన్నమాట. పిల్లలకు బాగా నచ్చింది, స్పైస్ లేదు కదా.
అందుకని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారని నిన్న ఆర్డర్ చేసాం. సో అన్ని రకరకాల టేస్ట్లు అన్నమాట, చాలా యునీక్గా ఉన్నాయి. సో వీళ్ళ కంపెనీ కూడా శివ నెక్స్ట్ అని ఇక్కడే మనకి అవైలబుల్ షాప్స్లో యూకేలో అయితే ఓవరాల్గా దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్స్లో, అంటే ఇండియన్ సూపర్ మార్కెట్స్లో బాగా దొరుకుతున్నాయి. అండ్ రైస్ అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇండియన్ సూపర్ మార్కెట్స్లో. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్నాక్స్ కానీ రైస్ కానీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఉపయోగపడుద్దు అనుకుంటే యూకేలో ఎక్కడైనా మీరు పర్చేజ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. బట్ 100% షూరు రైస్ బాస్మతి అండ్ సోనా మసూరి అండ్ ఇడ్లీ రైస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇడ్లీ రైస్తో అయితే నేను దోశలు కూడా చేశాను ఒకటేసారి, అది పొన్ని బాయిల్ రైస్ కదా. దోశలు ఇడ్లీలు రెండు పనిచేసినాయి, అది మాత్రం 100% సాటిస్ఫైడ్. మీరు ట్రై చేయండి, ఫస్ట్ చిన్న చిన్న ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, అంటే నేను బాగా ఇది 100% రికమెండెడ్, మీరు కొనుక్కోవాలని మస్ట్ చెప్పట్లా, నా ఫీల్ ఆఫ్ ఒపీనియన్ అనమాట నేను మీతో షేర్ చేసుకుంది. సో ఇంక ఇప్పుడు మనం వండిన రైస్ గురించి టేస్టింగ్కి వెళ్ళిపోదాం. రండి, బేసిక్గా మనం వండిన రైస్ కలపలే, కలపకుండా ఫస్ట్ మీరు చూడండి. సో ఇలా ఉడికింది. యాక్చువల్గా కుక్కర్లో పెట్టినా కూడా ఆ లాంగ్గా ఉన్నది అస్సలు కట్ అవ్వకుండా నీట్గా వచ్చింది. కరెక్ట్గా ఒకటికి ఒకటిన్నర పెట్టాను, చాలా బాగున్నాయి. సో ఇది టమాటా రైస్. యాక్చువల్గా ఇందాకటి ఇది టమాటా ప్యూరీ అంతా ఇలా రైస్కి పట్టుకుని కలర్ మారిపోద్ది. యాక్చువల్గా మా పాప దీన్ని పింక్ రైస్ అంటుంది, కలిపినాక ఇలా ఉంటుంది. అందరూ ఎలా చేస్తారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ నాకు ఈ అలవాటు అయిపోయింది అనమాట. సో కలిపినాక కూడా ఏంటంటే మనకి ఇటు ఒక టైపు టమాటా అనుకోవచ్చు ఏంటో తెలియదు, కానీ ఒక మంచి ఫీల్ ఉంటుంది లైక్ ఏ ఫ్లేవర్ రైస్ లాగా. సో మీరు ట్రై చేస్తే ట్రై చేయండి. ఇలా కొంతమంది కలుపుతారు ముందుగా గ్రేవీని విడివిడిగా రైస్ వండి ఫ్రైడ్ రైస్ కలిపినట్టు. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు నేను ప్లేటింగ్ చేస్తాను అండి ఒక నిమిషం. అట్లాగే ఉండదు చూడటానికి, తిన్నాక అప్పుడు. సో ఇది ఫైనల్గా నేను కొంచెం అలా కలర్ఫుల్గా డెకరేషన్ చేశాను. అరే టేస్ట్ చూడరా, వీడొక్కడే ఇంట్లో ట్రూత్ఫుల్గా ఎవరిది తప్పున్నా చెప్పేస్తాడు. సో అందుకని ఇట్లాంటి అడ్వెంచర్లో వీడి టేస్ట్ అడుగుతాం, ఉన్నదన్నట్టు చెబుతాడు అనమాట. ఎవరు తప్పున్నా కన్ఫామ్గా చెప్పేస్తాడు వీడు, ఎవరిది బాగోపోయినా కూడా అంతే. హార్ట్కి టేస్ట్ ఏంటారు, గుడ్డో కదా చెప్పి రెండిట్లో ఏది బెస్టో చెప్పు. ఇది మంచి జడ్జి ఇంట్లో చెప్పరా రే. ఏంటే నున్న అసలు ఎవరి టీమే నువ్వు అసలు? అదంట బేసిక్గా తందే బాగుందంట, ఇందా చూడంగానే బాగుంది మరి తింటే బాగుంది అంటున్నాడు. ఇంకా అంతే, ఒక్కొక్కసారి అంతే, మన టైం ఎంత వండినా మనకు నచ్చదు. సో ఫైనల్గా ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. సో ఇంక ఇప్పుడు యాక్చువల్గా ఫ్యాషన్ టాక్ వెళ్ళిపోదాం, మాకు కూడా ఆకలి వేస్తుంది. యాక్చువల్గా లేట్ అయింది, కుమ్మేస్తాము నా సరే. సో అందుకని ఫుడ్ తినే ముందు ఫ్యాషన్ టాక్ ఒకటి చేసేద్దాము. ఇది యాక్చువల్గా గొప్ప డ్రెస్ కాదు, కానీ మనం చిన్నదైనా వదిలిపెట్టకూడదు కదా, అందుకని ఫ్యాషన్ టాక్ చేసుకుందాం పదండి. సో ఇప్పుడు ఎప్పటిలాగా డ్రెస్ గురించి, చాలా పాత డ్రెస్ ఇది. యాక్చువల్గా పాత శారీ అనమాట అమ్మది, చీర మధ్యలో డ్రై వాష్కి ఇచ్చినప్పుడు చినిగిపోయిందని మేము రెండు కుర్తీలు కుట్టించుకున్నాము మా అక్క నేను. సో అది శారీకి వచ్చిన బార్డర్ కింద వచ్చిందల్లా, శారీకి వర్క్ చేయించిన నార్మల్ బార్డర్ అనమాట, సింపుల్ కుర్తీయే. చీరలో వచ్చిన చినిగిపోకుండా మిగిలిన పళ్ళుని ఇలా హ్యాండ్స్కే ఇచ్చాం. సో ఇది కూడా శారీలో ఆల్రెడీ అవుట్లైన్ వర్క్ చేయించింది, చాలా పాత డ్రెస్ అందుకని దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు. సో మనం జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కూడా. ఈ బీడ్స్ మేము విడిగా చేంజ్ చేయించినాయి అనమాట, దానికి మామూలుగా వైట్ బీడ్స్ వచ్చినాయి, అవి నచ్చక గ్రీన్ బీడ్స్ చేంజ్ చేసాము. సో ఇంకా చేతికేమో ఇదిగో నల్లపూసలు, మీకు తెలిసింది కదా ఇప్పుడు నల్లపూసల బ్రాస్లెట్స్ వస్తున్నాయి. సో ఇది ఇది కస్టమైజ్ చేయించినవే ఈ బీడ్స్ ఇవి, అండ్ ఈ చిన్న బేబీ పెయిండెంట్. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది ఉక్కులాగా. ఇప్పుడు నల్లపూసలు చేతికి వేసుకోవడం బాగా ఫ్యాషన్ కాబట్టి ఈ మధ్య నేను ఎక్కువ వేసేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా సింపుల్ జ్యువెలరీ అండ్ సింపుల్ అవుట్ఫిట్, దీని గురించి ఇంకింతే అనమాట. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టి సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.